నమస్కారం. ఈనాటి సిటీ వార్తలకు స్వాగతం. వేములవాడ పట్టణంలోని సంగీత నిలయంలో ఎమ్మెల్యే రమేష్ బాబు బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ, ఈ నెల 10న నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ ప్రాజెక్టు అభివృద్ధికి పనులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వస్తున్న సందర్భంగా వేములవాడ నియోజకవర్గ ప్రజలు, రైతులు, టీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మన్ లోక్ బాపురెడ్డి, సెస్ డైరెక్టర్ రామతీర్థ రాజు, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, ముద్రకొల వెంకటేశం, నాయకులు ఎర్ర మహేష్, పుల్కం రాజు, ముప్పిడి శ్రీనివాస్, గడ్డ హనుమన్లు, పులాస నరేందర్, కొండ కనకయ్య, భాస్కర్ రావు, ఫిర్ మహమ్మద్, అన్నారం శ్రీనివాస్, శ్రీకాంత్, చారి, మధు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వరప్రసాదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి తలమానికంగా రైతులకు అన్ని రంగాల్లో ఉపయోగపడినటువంటి ప్రాజెక్టు. మరి మహారాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బాబ్లీతో సహా మిగతా ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టడం వల్ల ఆ యొక్క ప్రాజెక్టు నీరు లేక మన తెలంగాణ రైతాంగానికి చాలా ఇబ్బందులు వచ్చిన తరుణంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు దూరదృష్టితో ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఆర్ఎస్పి నింపాలి, మరి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలందరికీ కూడా మరి సాగునీరు, త్రాగునీరు అందించాలన్నటువంటి పెద్ద లక్ష్యంతో మరి కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఏదైతే ఎస్ఆర్ఎస్పికి కార్యక్రమం చేపట్టే శంకుస్థాపన కార్యక్రమం రేపు మధ్యాహ్నం ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతం నుంచి ఈ రైతాంగం అందరూ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీడీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఆ సభను విజయవంతం చేయాలి, మరి ఎస్ఆర్ఎస్పిని నింపుకోవాలి, రైతన్నలకు నీరందించి మరి బంగారు తెలంగాణకు బాటలు వేసేటువంటి కార్యక్రమం కనుక దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోచంపాడులో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బహిరంగ సభకు గ్రామాల నుండి ఇంటి ఒక్కరు చొప్పున వెళ్ళాలని మనం కోరుతున్నాము. ముఖ్యంగా ఏదైతే పోచంపాడు ప్రాజెక్టు కొన్ని గత సంవత్సరాల నుండి నిర్భయం ఉంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు 30 సంవత్సరాలు నేను పని చేయని పనిని ఈ 3 సంవత్సరాల్లో చేయాలని ఆలోచించినాడు. ఎందుకంటే 3 జిల్లాల ప్రజలకు నీరు లేకుండా వీడు ఉన్న భూములను చూసి ఏదో ఒకటి చేయాలని ఆలోచన తపనతోని ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నామో దాని ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా పోచంపాడు నింపుటైతే 365 రోజులు వరదకాల ద్వారా మనం రైతాంగానికి మేలు జరుగుతుంది. రెండవది చెరువు నింపినట్లయితే, ప్రాజెక్టు నింపినట్లయితే ఎల్లవేళ కిందికి వరంగల్ దాకా నిలిపోతున్న ఆలోచన ఉంది. ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం అందరం వేములవాడ కాన్స్టిట్యూషన్ పెద్ద ఎత్తున పోయి శ్రీ వేములవాడ శాసనసభైనటువంటి చిన్నమేటి రమేష్ గారికి మంచి పేరు తేవాలని ఆశిస్తూ జై కేసీఆర్, జై రమేష్ బాబు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 100 ఎకరాలు వరకు సాగునీరు తీసుకురావాలనేటువంటి లక్ష్యంలో భాగంగా గతంలో కట్టినటువంటి ప్రాజెక్టుల సామర్థ్యం తగ్గిపోయి వాటికి నీరు కూడా లేని పరిస్థితులలో ఒక భగీరథ యజ్ఞం ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు పోచంపాడులో ప్రారంభించబోతున్నారు. ఆ సభకు వేములవాడ నియోజకవర్గం నుంచి 20,000 మంది వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నాము. అది ఇక్కడ పట్టణ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అర్బన్, రూరల్, కోనరావుపేట మండలం, చందుర్తి, ఉత్రంగి, ముఖ్యంగా కతలాపూర్, మేడిపల్లి మండలాలలో మొత్తం ఈ వరదకాల పడుతుంది కాబట్టి అక్కడి నుంచి అయితే ప్రతి గ్రామం నుంచి 500 మంది రావడం సిద్ధంగా ఉన్నారు. వాహనాలు లేక మాకు ఇబ్బందులు జరుగుతుంది. అయితే ఇందులో ప్రాముఖ్యత ఏమిటంటే ఇవన్నీ కూడా మెట్ట ప్రాంతం వేములవాడ నియోజకవర్గం. కతలాపూర్, మేడిపల్లి మండలాల్లో కూడా తీవ్రమైనటువంటి కరువు ప్రాంతం కాబట్టి ఈ ప్రాజెక్టును 2,000 కోట్లతో అంచనాలు వేయడం జరిగింది. 1,000 కోట్ల రూపాయలకు రేపు శంకుస్థాపన చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ పనులు 9 మాసాల్లో పూర్తి కాబోతున్నాయి కాబట్టి వచ్చే జూన్ నాటికే ఈ 100 కిలోమీటర్లు ఉన్నటువంటి వరద కాలువ రిజర్వాయర్గా మారబోతుంది. 365 రోజులు ఈ వరద కాలంలో నీళ్లు ఉంటాయి. అంతేకాకుండా ఈ వరద కాలం నుంచి ఇదివరకు 6 మీటర్ల వరకే నీళ్ళు ఉంటాయి కాబట్టి తుంగుల ద్వారా నీళ్లు తీసుకున్నామని సాధ్యపడలేదు. ఇప్పుడు ఫుల్గా నీళ్లు ఉంటాయి కాబట్టి అన్ని చెరువులు కూడా ఆ తో వెంట నింపుకునేటువంటి అవకాశాన్ని ఇప్పుడు ఈ ప్రాజెక్టులో కల్పిస్తున్నారు. కాబట్టి కతలాపూర్, మేడిపల్లి మండలాల ద్వారా వెళ్ళేటువంటి ఈ కాలువ సంపూర్ణంగా అక్కడ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ రివర్స్ పంపింగ్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు కూడా
మళ్ళీ చివరకు ఆఖరికి వచ్చి మళ్ళీ విడుమానైందే కలవాలి. విడుమానేరే మొత్తం తెలంగాణకు తలమానికంగా మారుతున్నది కాబట్టి ఎక్కడ తిరిగినా కాళేశ్వరం నుంచి రివర్స్ పంపు చేసినా, ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి మళ్ళీ విడుమానైన డీల్ వచ్చినా, విడుమానైన నుంచి ప్యాకేజ్ 9 కానీ, అటు కిందికి మళ్ళా అంతగిరి మల్లన సాగర్ కానీ విడుమానేరు అంటే వేములవాడ నియోజకవర్గం నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి నీటి వనరులకు ఒక హబ్గా మారబోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద ప్రాజెక్టుకు మరి స్వాగతం పలికేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు ప్రతి గ్రామం నుంచి వందలాది వేలాది మంది తరలి రావాలని, తద్వారా రైతన్నలు బతుకు తెరుగు చేసేటువంటి వ్యవసాయం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు లాభాల కొరకు వాళ్ళ కుటుంబాలు బాగుపడే కొరకు వ్యవసాయ సంక్షోభాన్ని మరి శాశ్వతంగా వదులుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే మరి కరెంటు మనం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎరువులు కానీ ఇతరత్ర మరి పెట్టుబడులు పెట్టుకోవడం కోసం ప్రతి ఎకరానికి సంవత్సరానికి 8,000 రూపాయలు త్వరలోనే రాబోతున్నాయి. గిట్టుబాటు ధరలు ఇవ్వడం కొరకు మరి ప్రతి గ్రామంలో కూడా మరి రైతుల యొక్క సంఘాలు ఏర్పాటు చేసి 500 కోట్ల రూపాయలతోని రైతు నిధులు పెట్టి రైతు దగ్గర గిట్టుబాటు ధర ఇచ్చి మరి ధాన్యం కొనుగోలు కూడా చేసే విధంగా ప్రభుత్వం ముందుకు పోతున్నది. చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం రైతులను సంక్షోభం నుంచి బయటికి తీసుకురావడం కొరకు జరుగుతున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో అందరం పాల్గొని రైతన్నల పక్షాన ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవేసుకోండి. జై తెలంగాణ. వేములవాడ పట్టణంలోని స్థానిక ఫంక్షన్ హాల్లో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ హాజరై మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, బూత్ స్థాయి కమిటీల బలోపేతానికి ప్రతి ఒక్కరూ అహర్నిశలు కృషి చేయాలని అన్నారు. బీజేపీ పార్టీలో గెలిచిన రాజకీయ లబ్ధి కోసమే కొందరు వ్యక్తులు అధికార పార్టీలోకి వెళ్తున్నారని, వెంటనే వారి పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. అనంతరం వేములవాడ మండలం కోనేపల్లి గ్రామానికి చెందిన 50 మంది యువకులు పార్టీలో చేరగా వారికి ప్రతాప రామకృష్ణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జంగం రాజేందర్, నాయకులు రేగుల మల్లికార్జున్, కూరగాయల శ్రీశైలం, అంజిబాబు, పరశురామ్ గౌడ్, దుల్బాషా, సంటి మహేష్, పిన్నింటి హనుమన్లు, గుర్రం తిరుపతి, సరిపెల్లి కార్తిక్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనం రేపు ఎలక్షన్ 2018 వచ్చే ఎలక్షన్ల కొరకే మనం ప్రత్యేకంగా మనం పనిచేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఇక మనం తప్ప ఎవరూ లేరు. ఈ మన తెలంగాణ రాష్ట్రంలో అనేది అందరూ మనం అనుకొని ఇక నుంచే మన పట్టణంలోని పట్టణంలో మన కార్యకర్తలు కానీ మనందరి నాయకులం కానీ భారతీయ జనతా పార్టీ రేపు తీసుకోబోయే ఎటువంటి కార్యక్రమం అయినా ముందుండి చేయవలసిన కోరుకుంటూ ఈ ఆగస్టు నెలలో మనం రేపు సెప్టెంబర్17 తెలంగాణ విమోచన కొరకు మన మండలంలో ఉన్న తహసీల్దార్ గారికి మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అందరం కలిసి 17 అధికారికంగా నిర్వహించవలసింది అవసరం ఉన్నదని మనం వినతి పత్రం ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఎలక్షన్స్ వస్తేనే అన్ని కండువాలు, అంగీలు, మంచి మంచి కద్దరి బట్టలు అన్ని పెట్టి వస్తాయి. మరి మన ఆలోచన విధానం ఏంటంటే పార్టీ మనగడ కోసం చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో అసలు ఈ దేశం గురించి ఆలోచించే పార్టీ ఏదంటే కేవలం ఒక భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీ ప్రణాళికలు కానీ పార్టీ సిద్ధాంతాలు కానీ అధికారం కోసం పనిచేస్తూ ఉన్నాం. మనం అధికారం కోసం కొట్లాడుకుంటూ కూడా ఈ దేశంలో అసలు ఓ జాతీయ సమైక్యత కోసం, ఈ దేశాన్ని దృఢ సంకల్పంగా బలంగా వేయడం కోసం పనిచేసే పార్టీ అంటే కేవలం ఒక భారతీయ జనతా పార్టీ. పార్టీ మారిన భారతీయ జనతా పార్టీ పార్టీ నాయకులు మన మానవులు ఎవరైతే ఉన్నారో గమ్ముంటే రాజీనామా ఇసుకెళ్ళాలి. గెచ్చే సత్తా లేదు. అధికార పార్టీలోకి పోతే డబ్బు కోసం పోతాడు. కేవలం నినాదం అభివృద్ధి కోసం అనే నినాదం ఏదైతే ఉన్నదో అది తప్పు నినాదం. అని అభివృద్ధి ఆగదు. డబ్బులు దాచుకోరు. ఎంపీలాడ్స్ ఖర్చు పెట్టాల్సిందే, ఎమ్మెల్యే లాడ్స్ ఖర్చు పెట్టాల్సిందే, కేంద్ర ప్రభుత్వం నిధులు ఏవైతున్నాయో అవన్నీ ఖర్చు పెట్టాల్సిందే. ఏదాగో డబ్బులు ఆగవు. మీరు నిజంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ గ్రామంలో డెవలప్మెంట్ ఎక్కడ జరిగిందో చూడండి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మీద పనిచేస్తే మొత్తం చెరువులు తీస్తే ఈ చెరువు 35 ఎకరాలు గుడిపోయింది ఎమ్మెల్యే. ఆ చెరువును గుడిపోయిన తర్వాత ఇప్పటికీ ఆటర్నేట్ ల్యాండ్ లేదు. 30 ఎకరాలు తీసుకుంటే దానికి సంబంధించి వెనకన్నాడు లేదు.
తీవ్ర కరువులో ఉంటే కూడా గ్రామాన్ని పట్టించుకునే పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ నాయకులు లేరు. ఆయనకు భజన మండలి ఉన్నది, మాట్లాడితే మీకు వస్తావరాలు, మాట్లాడే శక్తి లేదు, అన్ని దొంగచాటు రాజకీయాలు చేస్తూ ఉన్నారు, ప్రజల మధ్యలోకి వచ్చే పరిస్థితి లేదు. నేరేళ్ల బాధితులను మరి పరామర్శించడానికి కేటీఆర్ గారికి 31 రోజులు పడితే ఒకసారి ఆలోచిద్దాం మరి. ఆయన కాన్స్టిట్యున్సీ నేను చెప్తా ఉన్నాడు, వీళ్ళంతా వలస నాయకులు. ఏం ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన నాయకులం కనీసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన నియోజకవర్గానికి వచ్చే సత్తా మనకు లేదా? ఇప్పుడు ఆయన పనిమిషాలు కావాలి ఆ కాన్స్టిట్యున్సీకి వస్తే. ఇదేం కాన్స్టిట్యూషన్ మనకు అర్థమైతే లేదు. ఇంతకుముందు ఉద్యమం చేసినప్పుడే ఉన్నాడు మనందరం తెలంగాణ బిడ్డలు మనందరం ఒకటన్నాడు. ఇప్పుడు నీ నియోజకవర్గానికి వస్తే నన్ను ప్రజల నుంచి దూరం చేస్తానంటాను. నీ నియోజకవర్గం నీ ప్రజల మీద విశ్వాసం ఉన్నట్టయితే, నిజంగా కూడా నీ నియోజకవర్గం ప్రజల మీద ప్రేమ ఉన్నట్టయితే 35 రోజులు ఎందుకు పడుతుంది ఆయన విజిట్ చేసుకోవడానికి? ప్రెస్ చెప్తా ఉన్నారు, రోజు చూస్తే ఐటమ్స్ వస్తూ ఉన్నాయి, మీడియాలు వస్తూ ఉన్నాయి, విజిట్ చేస్తే సందర్శించే ధైర్యం లేదు, దమ్ము లేదు, చల్లబడ్డ తర్వాత వద్దామనే ఆలోచన కొద్ది చేస్తూ ఉన్నారు. మన పోలీస్ వ్యవస్థకి అక్కడ వ్యతిరేకం కాదు, ఈ అఘాయిత్యం చేసిన పోలీసులు ఎవరైతే ఉన్నా వాళ్ళని చర్యలు తీసుకోమన్నా ఉన్నాం మనం. అది చేతగాక వాళ్ళని పెట్టుకునే ధైర్యం లేక వాటి అన్నింటిలో నా పార్టిసిపేషన్ లేదంటాడు ఆయనే. నేను మాఫియా అని అడుగుతూ ఉన్నారు, మాఫియా కానంటే ఇది లారీలు కంటిన్యూ చేసిన ఎట్లా నడుస్తూ ఉన్నాయి? 300 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చామన్నాడు. అదే మనుషులకు ప్రాణాలకు లేని విలువ లారీలకు ఇస్తూ ఉన్నారు, లేకుంటే వాళ్ళ బంధువులకు ఇచ్చే పరిస్థితుంది. మరి మనం సామాన్య ప్రజలు చెప్పుకున్నట్టయితే రేపు పార్టీని ముందర తీసుకుపోయే ప్రయత్నం లేదు డెఫినెట్గా. ఉదాహరణకు మున్సిపల్ తీసుకున్నట్టయితే అవినీతి తొరకు కొట్లాడుతూ ఉన్నది, బోరేసుకునే డబ్బులు తీసుకుంటా ఉన్నారు కౌన్సిలర్, ఇల్లు కట్టుకుంటే 40,000, 50,000, 2 లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడే చెప్తున్నా మీడియా ద్వారా డెఫినెట్గా ఈ 15 రోజులలో డెఫినెట్గా పెడతాం మనం. అవినీతి మీద మున్సిపల్ జరిగే అవినీతి మీద కూడా పూర్తి స్థాయి మనకు ఎంక్వైరీ కావాలి. పిచ్చలవిడి ధనార్జన, పేరుకు బట్టలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు వాళ్ళు, డబ్బు కోసమే బతుకుతూ ఉన్నారు. ఇలా దానికి పోయే పార్టీలకు పోయే కౌన్సిలర్లు కానీ దాని ఏరే కారణం కూడా కేవలం డబ్బు సంపాదించుకోవడానికి, లేకుండా లండు పనులు చేసే మేము ఇసుక దందా చేస్తూ చేరుతూ ఉన్నారు, డైలీ ఫైనాన్స్ ఇచ్చుకోవడం చేరుతూ ఉన్నారు, పంచాయతీలు చేస్తే వాళ్ళ పార్టీలు పోతున్న తప్పితే నిజంగా కూడా సామాన్య కార్యకర్త ఎవరు కూడా అధికార పార్టీలకు పోయే పరిస్థితి లేదు. మరి వీళ్ళందరికీ షెల్టర్ అయింది, నేను నిజాయితీపరమైన ఎమ్మెల్యే చెప్పుకుంటా ఉన్నాడు. నువ్వు ఒక్క నిజాయితీపరమైన రాదు కానీ నీ చుట్టూ ఉన్న సంగతి ఏంది? జవాబు చెప్పాలంటే జవాబు దొరకదు. సాక్షాత్ వాళ్ళ పార్టీ ఎంపీపీ వాళ్ళ చెరలో నీళ్ళ కోసం పలగొట్టితే 45 రోజులు జైలు నుంచిండి ఆయన. ప్రజాప్రతినిధి ఏ పార్టీకి చెందినవాడన కావచ్చు, కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అధికార పార్టీ నుంచి బెదిరిస్తూ ఉన్నారు. 12 సంవత్సరాలు అదే పార్టీ ఉద్యమం చేసింది, మనం కూడా ఉద్యమంలో పాల్గొన్నాం. ఇలా ఆయన ఎన్ని మనం 12 సంవత్సరాల ఉద్యమంలో, దాదాపు 12 సంవత్సరాలు మనం ఉద్యమంలో పాల్గొన్నాం, ఆయన ఎన్ని రోజులు పాల్గొన్నాడు చెప్పాలి, చెప్పాడు. ఇలా టీఆర్ఎస్ నాయకులు నేను చెప్తా ఉన్నాను, మేము అభివృద్ధి కోసం తెలంగాణ కోసం పనిచేస్తూ ఉన్నారు కదా, ఎలక్షన్లలో పాల్గొనకుండా వీళ్ళు ఉండగలుగుతారా? అధికారం లేకుండా పడుకోగలుగుతారా? రాత్రి పూట ఛాలెంజ్ చేస్తున్నా ఉండలేదు. అధికారం పరమావధిగానే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, తప్పితే ఇదే కూడా ప్రజల కోసం చేయడం లేదు. 2019లో చాలా ఛాలెంజ్గా తీసుకుంటుంది పార్టీ. మనం ఏది చెప్పినా ఇప్పుడు నవ్వే పరిస్థితులు, బీజేపీ కాదని చెప్తా ఉన్నాడు సీఎం. బీజేపీ అయితే కాదా 2019 ఎలక్షన్లు చూపిస్తాయి. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కూడా చెప్పాడు నన్ను ఏం చేయలేరు అని, లల్లు యాదవ్ కూడా చెప్పాడు ఏం చేయలేడని. అవినీతి ఏదైతే ఉన్నదో పుట్టి ముస్తది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కానీ రాష్ట్రాన్ని కానీ. మనం సీరియస్గా పార్టిసిపేట్ కావాలి, ముఖ్యంగా పదవులు ఉన్న నాయకులు అందరికీ చెప్తున్న టైం ఇవ్వమని. సత్యపాండు ఇటీనే తర్వాత నిలకడలేని ఆలోచన, అంటే నేను ఏది మాట్లాడితే నడుస్తున్న నియంతృత్వం పార్టీ నా కేవలం మా మీదనే మా కుటుంబం మీదనే రాష్ట్రం నడుస్తున్న అహంకారం. దయచేసి కొద్దిగా మీటింగ్స్ పిలిచిన సీరియస్గా రండి, అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ అయితే ఈ మండలంలో మనకు ఎదురు లేదు గుర్తుపెట్టుకోరు. దాన్ని కూడా మనందరం 200 మంది 300 మంది కార్యక్రమం పాల్గొనే కోరుతాం. భారత్ మాతా కీ బీజేపీ రామకృష్ణ గారి నాయకత్వం బీజేపీ. అన్ని వర్గాలు అనుకూలంగా ఉన్నాయి. ఈయన బెదిరించి అదిరించి పోలీసులు పెట్టి రాజ్యం చేస్తాను ఇక్కడ భయపడడం లేదు. సంతోష్ పటేల్ వి ప్రశాంత్ జి మధు పి నవీన్ హరీష్ నవీన్ జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్.
దినోత్సవం సందర్భంగా వేమ్లోడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎన్ఎస్యుఐ జెండాను యూత్ కాంగ్రెస్ నాయకులు నాగన్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, శ్రీనివాస్, హరీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10న గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజామాబాద్ జిల్లా పోచంపాడు ప్రాజెక్టు పునర్జీవన పనుల ప్రారంభానికి వస్తుండటంతో బోయినపల్లి మండలంలోని గ్రామాల నుండి రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఏనుగుల కనకయ్య కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుంటి శంకర్, నాయకులు సత్తయ్య, భూమిరెడ్డి, రాజు తదితరులు ఉన్నారు. అదేవిధంగా శోభక్క గాలన్న గారు అధ్వర్లో, ఎంపీ వినోదన్న అధ్వర్లో, మరి సుప్పదండి కాన్స్టిట్యూషన్ నుండి అధిక సంఖ్యలో తరలించాలని కోరడం జరిగింది. దీనికి అనుకూలంగా ముఖ్యంగా రివర్స్ పంపు అనేది చాలా అద్భుతమైన పథకం. దాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకొని కాళేశ్వరం నుండి మహారాష్ట్ర నుంచి వచ్చే వాగుగడ్డు పెద్ద ఎత్తున రివర్స్ పంప్ అనేది నీళ్లు గతంలో చెరువు గట్ట తెగిపోతే నీళ్లు చెర కింద పోయి అనుకున్నటువంటి పెద్దల ఆశ నెరవేరింది అనుకుంటే ఇప్పుడు అటువంటిది చెరలోకి వెళ్ళి దాటిపోయిన నీళ్ళనే మళ్ళీ పోషమంత్రి గారి ఆశాలు. ఈ చొప్పదండి ప్రాంతం సిరిసిల్ల రాజన్న జిల్లా నుండి మనము అధిక సంఖ్యలో చొప్పదండి కాన్స్టిట్యూషన్ నుండి పెద్ద ఎత్తున పోయి మనము ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం దీన్ని విజయవంతం చేసుకోవడానికి రేపు మరి సర్పంచులు, మరి కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ పేరెంట్లు, విలేజ్ పేరెంట్లు మరి అందరు కలిసి ముక్కుమూడిగా రేపు ఒక్కరోజు సమయం సందర్భం చేసుకొని ఖచ్చితంగా బస్సులు విజయవంతం చేయాలి. మన ఊస చేసుకోవడానికి అస్తారని కోరుకుంటూ అందరికీ రైతులకు మరి గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున బోయినపల్లి మండల ప్రజలందరికీ కోరుకుంటూ విజయవంతం చేయాలని మరి ముఖ్యమంత్రి చేసిన దానికి రుణపడి ఉంటామని కోరుకుంటూ ఈ భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ఎం వెంకయ్య నాయుడిని వేమ్లోడ టీడీపీ నాయకులు పులి రాంబాబు, ఎంఏ నజీర్, సాయి తేజలు కలిసి శుభాకాంక్షలు తెలిపి వేమ్లోడ రాజన్న చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, రాష్ట్ర నాయకులు రేవంత్ రెడ్డి, నర్సారెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. చెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తిప్పని శ్రీనివాస్ అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. ఎంపీపీ మాట్లాడుతూ ఈ నెల 10న పోచంపాడు జరిగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వస్తున్న సందర్భంగా చెందుర్తి, రుద్రంగి మండలాల నుండి పెద్ద ఎత్తున రైతు సోదరులు తరలిరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అంబటి గంగాధర్, సిసి డైరెక్టర్ అల్లాడి రమేష్, ఏఎంసీ చైర్మన్ దప్పుల అశోక్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మరాఠీ మల్లి, వైస్ ఎంపీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణకు వరద ప్రధాన అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పునర్జీవ పథకానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు రాజనేటువంటి బహిరంగ సభకు పోచంపాడు వద్ద దాదాపు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. కాబట్టి మరి వేమ్లోడ నియోజకవర్గ స్థాయిలో ఈ యొక్క చందుర్తి రుద్రంగి మండలం నుంచి అత్యధిక మంది తరలించడం కోసం మా మండల కమిటీ పాటిస్తున్న అందరం కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పునర్జీవ పథకానికి ఇది భారతదేశ చరిత్రలోనే ఎక్కలేనటువంటి ఒక మైలురాయిగా మనం గుర్తించవచ్చు. రివర్స్ పంపింగ్ ద్వారా మళ్ళీ కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఆ యొక్క ఎస్ఎస్పీకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు పంపించేటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతూ ఉంది. కాబట్టి మరి యొక్క ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా అయితేనేమి, గోదావరి జిల్లాలో అయితేనేమి, ఈ యొక్క తెలంగాణ మొత్తం కూడా సస్యశామలం చేయడం కోసం, తెలంగాణలో బంగారు పాడి పంటలు పండడం కోసం ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క అత్యధిక మంది రైతులు, ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, గ్రామంలోని మహిళలు, భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈనాడు స్వరాష్ట్ర సాధకులు, ప్రియతమ నాయకులు, తెలంగాణ జాతిపిత మాన్యులు మన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు
రేపు అనగా 10/8/2017 వంటి మన పోచంపాడు ప్రాజెక్టుకు రివర్స్ పంపింగ్ ద్వారా మరి 2,000 కోట్లతో మరి రేపు భూమి పూజ కార్యక్రమానికి వస్తున్నటువంటి సందర్భంలో మరి ఈనాడు చందుర్తి మండలం నుంచి మరి 5,000 మందిని తరలించే కార్యక్రమంలో ఈనాడు నాతో పాటు వచ్చినటువంటి ఎంపీ తిప్పారు శ్రీనివాస్ గారికి, డిప్యూటీ సభ్యులు అమర్ గంగాధర్ గారికి, ఏఎంసీ చైర్మన్ డాక్టర్ అశోక్ గారికి, వైసీఎంసీ మీనే రుద్రంగి చందుర్తి మండలానికి ఇచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎరగని రీతిలో మరి చేస్తున్న సందర్భంలో ఇది ఒక కొత్త ప్రాజెక్టు కూడా మరి ఈ ఉత్తర తెలంగాణకు వరద ప్రధానమైనటువంటి ఈ ఎస్ఆర్ఎస్పిని ఆధునీకరించి చేస్తున్నటువంటి సందర్భంలో మరి పెద్ద ఎత్తున మన చందుర్తి మండలం నుంచి వేములవాడ మండలం నుంచి 25,000 మందిలో భాగంగా మన చందుర్తి మండలం నుంచి ఐఎం గారు చేస్తున్నటువంటి ఒక గొప్ప శంకుస్థాపన కార్యక్రమానికి 5,00,000 మంది చేస్తున్నటువంటి కార్యక్రమానికి మనం ఈ ప్రాంతం నుంచి తరలి వెళ్ళి విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి ఎస్ఆర్ఎస్పి గురించి మీ అందరూ కూడా ఈ ప్రాంతం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు ఉదయం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. వేములవాడ మండలం తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ఉన్న తన పట్టా భూమి 4 గుంటల స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి రేకుల షెడ్ వేశాడని, తనకు న్యాయం చేయాలని తిప్పాపూర్ గ్రామానికి చెందిన నాగుల దేవమ్మ జిల్లా జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషాకు ఫిర్యాదు చేశారు. తన భూమిలో గ్రామ ప్రజాప్రతినిధి తన బంధువుకు ఇంటి పర్మిషన్ ఇప్పించి ఇల్లు నిర్మిస్తున్నాడని, దీనిపై విచారించి తనకు న్యాయం చేసి భూమి తిరిగి తనకు ఇప్పించాలని ఆమె కలెక్టర్ను కోరారు. నేరేళ్ల ఘటన బాధితులను బుధవారం డిఐజి రవివర్మ విచారించారు. ఘటనలో బాధితులైన 8 మందిని వేరువేరుగా డిఐజి విచారించి వారి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అలాగే పోలీస్ స్టేషన్లో తంగలపల్లి స్టేషన్కు సంబంధించిన పలువురు పోలీస్ సిబ్బందిని కూడా సంఘటనపై విచారించారు. ఆసుపత్రి వద్ద డిఐజి రవివర్మ మీడియాతో మాట్లాడుతూ జరిగిన సంఘటనపై విచారణ చేపట్టాలని, పూర్తి నివేదిక తయారు చేశాక వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ఇక్కడికి వచ్చి ఆ 8 మంది స్టేట్మెంట్స్ రికార్డు చేసుకొని జరిగింది. ఇక ఎంక్వైరీ జారీ చేయవలసింది. తమను పరామర్శించిన మంత్రి కేటీఆర్ తమకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని నేరేళ్ల బాధితులు అంటున్నారు. వేములవాడలోని ఆసుపత్రిలో ఉన్న బాధితులు బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఇసుక మాఫియాను అడ్డుకోవద్దని, తమకు కేసులు ఎక్కించారని, సంఘటన జరిగి 40 రోజులు అయ్యాక మంత్రి వచ్చాడని అన్నారు. తమకు వైద్య ఖర్చులు ఇస్తానని, కండిషన్ బెయిల్ సడలించాలని అధికారులను ఆదేశాలు ఇచ్చినట్లు వారు తెలిపారు. కాగా తమను కొట్టిన పోలీసులను సస్పెండ్ చేయాలని మంత్రి కేటీఆర్ను కోరినట్లు బాధితులు తెలిపారు. తంగలపల్లి మండలం నేరెళ్ళ ఇంతకుముందు మాది నిజకవర్గం ఉండే కానీ ఇప్పుడు గ్రామం కింద పెట్టింది కాబట్టి తీసేసి, ఇప్పుడు మాకు జరిగిన అసలు ఈ సంఘటన చూసుకుంటే ఎవరికి జరగద్దని మాకు మేము కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు ఇన్ని వైపుల మొత్తం నడుతున్న రవాణా నడుతుంది, ఏ రవాణాకు మేము అడ్డుపడలేదు ఇప్పటి వరకు. ఆయన ఏం చేసుకున్నా, ఏం చంపాల్చుకున్నా, ఏది గవర్నమెంట్ చంపాల్చుకుంటుందో అనుకున్నాం. ఎంతమంది చంపినా కానీ మేము బయట కొని సమస్య అది. మేము మా ఊరు వాళ్ళు మొన్న రీసెంట్గా మొన్న ఒకరు చనిపోవడం జరిగింది. ఇంతకుముందు 4 చచ్చిపోయినా 4 బాధ్యతలకు కూడా మేము ఏం లొల్లి చేయలేదు, గొడవ చేయలేదు. ఇప్పటికి దీంట్లో కూడా మేము మా వస్తాం లేదని మేము చెప్తున్నాం. వాళ్ళు వస్తాం ఉందని మా మీద పై ఆరోపణలు పెట్టి ఈ కేసులో మమ్మల్ని ఇరికిచ్చారు. ఇరికిచ్చినంత వరకు మాకు పెట్టిన కేసులు 307 ఇవన్నీ కేసులు, పెద్ద పెద్ద కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో వెళ్తే, జైల్లో వెళ్ళిన విషయం మా మంత్రి కేటీఆర్ కేటీ తారక రామారావు గారికి తెలియదని నిన్న 40 రోజుల తర్వాత జైలు నుండి వచ్చి వేములవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు 40 రోజుల తర్వాత వచ్చే సప్పుడు కాకుండా వచ్చి మా దగ్గరికి ప్రెస్ వాళ్ళు రాకుండా ఎవరు రాకుండా వాళ్ళు బయట పెట్టించి మా దగ్గరికి వచ్చిండ్రు. వచ్చి ఇక్కడ కూర్చుండి మమ్మల్ని అందరు పరామర్శించిండు. పరామర్శించిన ఏం చెప్పిండంటే ఏ మాట కూడా మాకు హామీ ఇవ్వలేదు. దెబ్బలు తాకినాయా కొట్టిర్రా అడిగిండు. సస్పెండ్ అని మేము అడిగినాం. వాళ్ళు మా ఇద్దరు కొట్టిరు అట్లా కొట్టిరు సార్ అంటే సరే సరే వాళ్ళని కొట్టమని చెప్తారా అదే ఇది అంటే ఆయనే ఇప్పుడు శివుని ఆజ్ఞ లేని సీమ కూడా కుట్టది.
శివుని ఆజ్ఞ లేని సీమ ఉంటుంది. ఆ సీమలు ఈ ఈయనే సీముడు. వాళ్ళు ఉన్న సీమలు ఈయన అనేది శివుడు. ఈయన ఆజ్ఞ లేని మమ్ముల తీసుకుపోయి సిసిఐ బ్రాంచ్ వాళ్ళు మళ్ళీ తీసుకుపోయి 4 రోజులు చిత్రహింసలు పెట్టి సాగుదాకా తీసుకుపోయి 4 రోజులు మా కుటుంబాలకు చెప్పకుండా మొత్తం టెర్రరిస్ట్ లెక్క మేము దేశాన్ని కూల్చేసే అటువంటి మనసులు లెక్క మమ్మల్ని ప్రవర్తించి మమ్మల్ని మాపై ఈ రకంగా కొట్టి మమ్మల్ని జైల్లో పెడితే కూడా మా నాకు చిన్న మెసేజ్ ఇవ్వడం పెట్టలేదు తెలియదు అని చెప్పి నిన్న మొత్తం మాకు చెప్పడం జరుగుతుంది. ఆయన ఉన్నారు వాళ్ళ ఇంటనే మేము బతుకుతున్నాం, వాళ్ళ తిండి తిని కూడా వాళ్ళ బెడ్ల మీద ఎరగానే వాళ్ళని తత్తురు పోతురు మాకు అన్ని సౌకర్యాలు అందిస్తారు కాబట్టి మేము వాళ్ళని డైవర్ట్ చేయడం లేదు. ఎవరిని డైవర్ట్ చేస్తలేము. అన్ని గవర్నమెంట్లు మొత్తం వచ్చింది ఇవాళ ఆయన చేతులు లేదన్న గవర్నమెంటు ఇవాళ మా పైన ఎత్త చేసుకుంది. ఆయన మొత్తం ఇవాళ డిఐజి విచారణ జరపాలి, హైకోర్టు జరపాలి, సుప్రీంకోర్టు జరపాలంటే ఏ కోర్టు జరుపుతుంది? ఇప్పుడు ఇంకేనా జరుపుతారు? 40 రోజుల తర్వాత మా గచ్చి గాయాలు చూస్తే ఏ గాయం కనబడతా సార్? మాకున్న మా బాధ ఏం చెప్తారు? మొత్తం మాన్నాయి. ఏమున్నా ఆడొకటి ఆడొకటి ఉంది. లేవ్వలేకుండా అయినా ఏమి ఇరగలేము, మేము నడతలేము. ఎక్సర్ ఇస్తేనే ఇరగలేని వస్తుంది, నడిపితే నడతలేం, సపోర్ట్ లేని ఎత్తలేం. మాకున్న పరిస్థితికి ఇది మాకు ఈ సరైన ట్రీట్మెంట్ చేస్తా అని అంటే మీకు చేయించినా ఒకటే, చేయకుండా ఒకటే, సచ్చిన ఒకటే, బతికిన ఒకటే. మేము పానమున్న శవాలం, మీ పానమున్న శవాలకన్నా మీకు గొప్పతనం ఉసుకే లారీలు. ఆ ఉసుకే లారీలు మీరు మొదల ఫస్ట్ మా డిమాండ్ ఉసుకే లారీలు ఆపు చేయండి. ఎస్పీని ఎస్ఐలను కానిస్టేబుల్ని సస్పెండ్ చేసి మాకు పునర్వాసం కల్పించి మాకు ట్రీట్మెంట్ చేయండి. ఇదే మేము కోరుతున్నాం గవర్నమెంట్ను, ఇదే కోరుకుంటున్నాం. సార్ నా పేరు హరీష్. నేరెళ్ళ ఈ లారీ కేసులో నిందితుడిగా ఉన్నా, ఇక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నా సార్. నిన్న మంత్రి గారు వచ్చారు, మంత్రి గారు వచ్చి ఆయన మేము చెప్పింది ఒకటి బయట చేసింది, ఆయన చెప్పింది ఒకటి సార్. సార్ అయితే ఆయనకు అన్ని విషయాలు చెప్పినాం. ఎస్పీ మా కులాలను దూషించకుండా కొట్టిండు, విపరీతంగా చిత్రహింసలు గురి చేసిండు అనే విషయం చెప్పినా కూడా ఆయన బయట ఆ విషయం చెప్పలేదు. ఇది మేము ఇసుక ద్వారానే ఈ ప్రాబ్లం అవుతుంది, ఇసుక లారీల ద్వారానే ప్రజలు చచ్చిపోతారు అనే విషయం చెప్పినా కూడా మంత్రి గారు ఈ ఇసుక మాఫియాకు సంబంధించింది కాదు, ఇసుక మాఫియా అంటే ఊరుకున్నదిలే అని ఆయన చెప్తుండు. మేము ఆయనకు విన్నవించుకుంది ఏడ్చుకుంటా చెప్పింది ఇసుక గురించే, మెయిన్గా ఈ ఇసుక వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ అవుతున్నాయి. దాన్ని అదుపులో పెట్టమని ఆయనకు విషయం చెప్పినా కూడా ఆయన టాపిక్ డైవర్ట్ చేసుకుంటూ వేరే విషయాలు తీసుకొస్తుండు. ఇది సార్ కరెక్ట్ విషయం కాదు. మేము ఇవరకే దెబ్బలు పడి ఇక్కడ చచ్చిపోతున్నాం సార్, మీరు దెబ్బ మీద ఇంకా దెబ్బ కొట్టి మమ్మల్ని చంపకండి. వీలైతే సాయం చేయండి, లేకపోతే మా బతికేది మమ్మల్ని బతకనియండి. ఈ బతికే ఇప్పుడు మీ కొట్టిన దెబ్బలకే మేము ఎన్ని రోజులు ఉంటామో అనేది మాకే అర్థం కాని పరిస్థితి, ట్రీట్మెంట్ అందలేని పరిస్థితి. ఈ విషయంలో కూడా మిల్ల మంత్రి గారు నేను వచ్చి కలిసి బయట వేరే విషయాలు చెప్తున్నారు, మేము వాస్తవాలు చెప్పినా ఆయన ఏం చెప్పట్లేదు. ముఖ్యంగా దళితులు అనే పేరు వాళ్ళు తీయలేదని చెప్తారు గవర్నమెంట్ మీద, వాళ్ళ మా గవర్నమెంట్ తరఫున పోలీసుల తరఫున ఎలాంటి సార్, మా మీద అయితే ఎవరైతే కక్షపూరితంగా చేసారో వాళ్ళే మాకు బాధ్యులుగా మేము చూస్తున్నాం, వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారు అంతే తప్ప మాకు పోలీసులు అంటే కోపం లేదు, ప్రభుత్వం అంటే కోపం లేదు. మొత్తం అక్కడ లోకల్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే మమ్మల్ని ఇట్లా ఇరికించి చిత్రహింసలు గురి చేశారు సార్. అన్ని పార్టీలు కలిసి ఈరోజు మమ్మల్ని బయట తీసుకురావు కానీ రావు కానీ రెడ్డిస్ కానీ చేసిన చరిత్ర చూపించమనండి సార్. ఏ రావు అరెస్ట్ అయ్యండి, ఏ రావు చనిపోయండి, ఏ రెడ్డిలు చనిపోయారు, ఏ దళిత పెద్ద కులం వాళ్ళు ఎవరు చనిపోయారో చూపించమన్నారు సార్. బలి అయింది ప్రతి ఒక్కటి దళితుడే సార్, దళితుడే బలి అయ్యండు ఏ ఉద్యమంలో సరే. ఈరోజు ఆయన సీఎం గారు అంటారు దళితులను బోర్డు పెట్టుకున్నారంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక దళితులు, మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు, ఎరగలోళ్ళని బోర్డు పెట్టియాలి సార్. ఆయన బోర్డు పెట్టిస్తా బోర్డు వేసుకొని తిరుగుతాం కదా సార్, అలా కొట్టద్దని ఆయనకు అర్థమవుతుంది. సరే కొట్టిరు, కొట్టిన తర్వాత దళితులన్న విషయం తెలిసింది కదా సార్, దూషించుకుంటూ మాట్లాడడం ఏమాత్రం న్యాయమో ఈ గవర్నమెంట్కి తెలియాలి. చేసిన తప్పుని వాళ్ళు సమర్థించుకుంటారు కానీ తప్ప దాన్ని పక్కతో పట్టిస్తారు తప్ప న్యాయం చేయాలని మాత్రం ప్రభుత్వం వస్తాను అనుకుంటుంది సార్. ఇది 100% ప్రభుత్వం పక్కదారి ప్రతిపక్షాల పైన పెడుతారు సార్, ప్రతిపక్షాల పైన నూగుతారు కానీ ఇది ఖచ్చితమైన వాస్తవాలు కావు సార్. ఈరోజు ప్రతిపక్షాలు అన్ని సంఘాలు లేకపోతే ఈరోజు మా విషయం వెలుగులోకి వచ్చేదే కాదు సార్. ఈ రోజు కానీ నిలబడుతున్న మీద మా ప్రాణాలు బతుకున్నాయంటే కారణం ప్రతిపక్ష పార్టీలు, సంఘాలు, కులాలు ప్రతి ఒక్కరు ఈరోజు ఏకమై మాకు సపోర్ట్గా నిలిచిన్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం సార్. లేకపోతే ఇవరికి ఎప్పుడో మేము చచ్చిపోయి మట్టిలో కలిసిపోయేటం సార్, ఇది బయటకు రానిపోతుండే. దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి వాస్తవాలు గ్రహించి ఖచ్చితంగా మా ప్రధాన డిమాండ్ ఎస్పీ సస్పెండ్, ఎస్ఐ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యే వరకు మేము మా ఊరి వైపు చూడడం మాకు అవసరం లేదు సార్. కేటీఆర్ గారు అంటారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీకు ట్రీట్మెంట్ ఫస్ట్ అవసరం అంటారు, ట్రీట్మెంట్ ఆల్రెడీ ఇక్కడ చేస్తారు సార్, మాకు ట్రీట్మెంట్ అవసరం లేదు సార్. ఫస్ట్ మా ప్రధాన డిమాండ్లు నెరవేర్చిన తర్వాతనే మేము మా ఊళ్ళోకి పోతాం, ఎవరి దాకా మేము ఇక్కడ నుంచి కదలనగలం, మాకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలనగలం సార్. దయచేసి అన్ని పార్టీలు మాకు న్యాయం చేసినందుకు, మాకు సపోర్ట్ ఉన్నందుకు థ్యాంక్స్ సార్. విశ్వ బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం 500 కోట్లు కేటాయించాలని తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు చందనగిరి గోపాల్ అన్నారు.
బుధవారం ఆయన వేములవాడలో మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వాలని కోరారు. విశ్వబ్రాహ్మణుల సమస్యలకు గురువారం సిరిసిల్ల మార్కండేయ దేవాలయంలో జరిగే సమావేశానికి జిల్లా మండల నాయకులు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నాయకులు చందనం రఘుపతి, రవీందర్, రామచంద్రం, జలేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో సిటీ వార్త సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.